ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానని కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇతే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే, ఇతే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు, ఎంత మాట్లాడతారు? కండ కావరమా? కండ్రు నెత్తికచ్చినాయా? ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు తెరిచి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జరిగిన ఎందుకు చేరుతా అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయతలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూనే కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మోగోళ్ళా? కేసీఆర్ను తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? సంపెత్తడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికని ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా ఇచ్చి చూపి,